అలా ఏం లేదండి. యాక్చువల్గా నేను ఫస్ట్ కరాటే నుంచి స్టార్ట్ చేశాను అనమాట. సో కరాటేలో లైక్ నాకు బ్లాక్ బెల్ట్ వచ్చిన తర్వాత, సో ఐఎమ్ వెరీ మచ్ ప్యాషనేట్ టు లెర్న్ న్యూ ఫైటింగ్ ఆర్ట్స్ అనమాట. సో కరాటే ఇలా ఉంది, సో వేరే మార్షల్ ఆర్ట్ అయితే ఎలా ఉంటుంది, అసలు అది నేర్చుకుంటే ఎలా ఉంటుంది, దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది, సో ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ ఇట్. సో అందుకోసం అని చెప్పి నేను ఐ స్టార్టెడ్ టు లెర్న్ అదర్ మార్షల్ ఆర్ట్స్ అనమాట. ఓకే, సో ఈ 8 ఫార్మ్స్లో విచ్ ఇస్ ద బెస్ట్ దట్ యూ హ్యావ్ లిటరలీ మాస్టర్డ్ ఇన్ మీకు చాలా ఇష్టమైంది, చాలా ఇష్టమైంది ఏంటి? ఐ లైక్ ఎవ్రీ మార్షల్ ఆర్ట్ అండి, ఎందుకంటే ఎవ్రీ మార్షల్ ఆర్ట్ హ్యావ్ దర్ ఓన్ స్టైల్ రైట్, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్, టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ అండ్ ఫర్ అఫెన్స్ అండ్ డిఫెన్స్. సో ప్రతి మార్షల్ ఆర్ట్లో అవన్నీ ఉంటాయి. బట్ నచ్చడం అంటే ఐ లవ్ కరాటే, ఎందుకంటే ఐ స్టార్టెడ్ విత్ కరాటే అండ్ నాకు చాలా ఇష్టం. బట్ కాకపోతే లైక్ డేంజరస్ అంటే మోయ్థాయ్. మోయ్థాయ్ ఇస్ థాయిలాండ్ మార్షల్ ఆర్ట్ అనమాట, థాయ్ కిక్ బాక్సింగ్. సో అది అంటే డేంజరస్ అంటే అది సినిమాలో చూపెడుతున్నట్టు ఏది పడితే అది చేతిలో కాళ్ళు అన్ని వాడేసి ఇష్టం వచ్చినట్టు మూతులు పగిలేటట్టు కొట్టుకోవడం? యా, అంటే సింపుల్గా ఎలా చెప్పాలంటే మాకు అర్థమయ్యే సింపుల్ అంటే యా, మోయ్థాయ్ వచ్చేసి ఏంటంటే దాంట్లో ఎల్బో స్ట్రైక్స్, నీ స్ట్రైక్స్ ఉంటాయి అనమాట. టైక్వాండోలో కరాటేలో దే డోంట్ యూస్ దట్ ఫుల్ కాంటాక్ట్, దే యూస్ నీ స్ట్రైక్ ఇన్ కరాటే. బట్ సెమీ కాంటాక్ట్ వచ్చేసి దే డోంట్ యూస్ నీ స్ట్రైక్, ఎల్బో స్ట్రైక్ ఉండదు అనమాట. మోయ్థాయ్లో ఏంటంటే ఆ నీ స్ట్రైక్స్ ఎల్బో స్ట్రైక్స్ వల్ల అపోనెంట్ అనేది మనకి వీ కెన్ హర్ట్ దెమ్ అలాట్, వీ కెన్ ఇంజూర్ వాళ్ళని, ఎక్కువ ఇంజూర్ చేయవచ్చు అనమాట. సో అదే మనం బయట వస్తే, ఇప్పుడు బయట మనకు ఎవరైనా అటాక్ చేసినప్పుడు విత్ ఎల్బో స్ట్రైక్స్ అండ్ నీ స్ట్రైక్ వీ కెన్ డ్యామేజ్ దెమ్. సో అండ్ వీ కెన్ అవాయిడ్ దట్ సిచ్యువేషన్, మనకి హామ్ కాకుండా చూసుకోవచ్చు, మన వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్స్ డెడ్లీ డేంజరస్ మోయ్థాయ్.